ఈ ఎన్నికల ముందు 30,000 కోట్ల రూపాయల పేదవాళ్ల సంక్షేమాని కోసరం ఖర్చు పెడుతున్నాం. కొంతమంది గింజుకుంటున్నారు, కొంతమంది లబలబాని నోరు కొట్టుకుంటున్నారు, కొంతమంది ఇంకా మేము జీవితంలో గెలవని ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు, మనం భయపడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుపు ఎప్పుడో రాసి పెట్టింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే ఈరోజు 150 ప్లస్ 150 అసెంబ్లీ సీట్లే కాదు, 150 కంటే ఎక్కువ రావాలని ఒక టార్గెట్ పెట్టాను అవునా కాదా. గెలిపించుకుంటారా లేదా అవునా, గట్టిగా చెప్పండి. కూడా చెప్పండి గెలిపించుకుంటామని. ఎందుకంటే 150 ప్లస్ అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు గెలిపించుకోవాలి. ఇది ఒక చారిత్రక